ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సమన్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణ సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 16న విచారిస్తామని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిఠల్ ధర్మాసనం తెలిపింది. అయితే గత విచారణలో కవిత పిటిషన్ను నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో కలిపి విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. సోమవారం విచారణ మొదలు కాగా ఈ పిటిషన్పై తొది విచారణ చేపట్టాలని కవిత తరఫు వాదనలు వినిపిస్తున్న న్యాయవాది కపిల్ సిబిల్ న్యాయస్థానాన్ని కోరారు. అయితే గతంలో వేరువేరు కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులతో పాటు రికార్డులను పరిశీలించాల్సి ఉంటుంది అని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే విచారణను వాయిదా వేసింది. ఢిల్లీ లికర్ కేసులోకి సంబంధించి ఎమ్మెల్సీ కవిత విచారణకు రావాలేదంటూ ఈసీ తరఫున న్యాయవాది సుప్రీంకోర్టును తెలిపారు. సమన్లు స్వీకరించలేదని చెప్పారు. దీనిపై కపిల్ సిబిల్ కల్పించుకుంటూ ఈడీ సమన్లను చట్టవిరుద్ధమని అన్నారు. గత విచారణలో కవితకు సమన్లు జారీ చేయబోమని కోర్టుకు ఈడీ తెలిపిందని గుర్తు చేశారు. అయితే అది కేవలం ఒకసారి మాత్రమేనని, ప్రతిసారి కాదని ఈడీ న్యాయవాది బదులిచ్చారు. ఈ క్రమంలో అన్ని అంశాలను ఈ నెల 16న జరిగే విచారణలో వింటాము అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.